ఇది అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించినటువంటిది, ప్రవక్త వారు బోధించినటువంటి చేసి చూపించినటువంటి విషయాలు. వీటిని మనం మనకు ఊహకు తగిన ఊహకు తెలిసిన విధంగా మనం ఉండకూడదు. ప్రవక్త గారు అన్నారు తినకూడదు తాగకూడదు అంతే, దానికి మించి ఇంకేం లేదు. కొంతమంది ఉన్న కూడా మింగకూడదండి అంత పకడ్బందీగా మనం ఉపవాసం ఉంటాము అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. చాలా మంచి విషయమే. రోజాలపై ఉపవాసాలపై మన ముస్లిం సమాజం గర్వం ఉంది. ఏమిటంటే ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఇలాంటి ఉపవాసాలు ఉండరు. ఒక ముస్లిం సమాజం మాత్రం ఇలాంటి గొప్ప కార్యం పుణ్యకారం చేస్తుంది. కానీ ఇది కాస్త అధిగమించినటువంటి మాట. ఏమిటది? ఉన్న కూడా మింగకూడదండి, ఇది అవాస్తవము. ఉన్న కూడా మింగకూడదు, మన ఉపవాసంలో ఎన్నని మనము ఉన్నేస్తూ ఉండాలి. ఇది మన చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు కూడా ఉంది. ఇది అవాస్తవము, ఇది నిజం కాదు. ఉన్న అనేది లాలాజలం అనేది ఇది మన శరీరంలో తయారైనటువంటి విషయం, వస్తువు. ఏ విధంగా అయితే మన శరీరంలో రక్తని తయారవుతూ అది మరలా రిఫ్రెష్ అవుతూ ఉంటుందో అదే విధంగా లాలాజలం కూడాను ఉమ్ము కూడాను లోపల నుండి తయారవుతుంది. అది బయట నుండి వచ్చేది కాదు. ఉపవాసాన్ని భంగపరిచేటువంటి విషయము బయట నుండి వచ్చేటువంటివి పొట్ట లోపలికి వెళితేనే అప్పుడు ఉపవాసం భంగమవుతుంది. అదేవిధంగా ఉమ్మిని మాటిమాటికి ఉమ్మేయడం వల్ల అనారోగ్య స్థితి కూడా గురవచ్చు. దాని కారణంగా మీ ఉపవాసాలపై ప్రభావం కలుగుతుంది. మీ ఉపవాసాలు భంగం అయ్యే అవకాశం ఉంది. ఎలా? బలహీన కారణంగా మీరు శుభ తిరిగి పడిపోవచ్చు, లేదా అనారోగ్యం మీరైపోవచ్చు, తర్వాత రోజాలకు ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది అవాస్తవము. ఒమ్ము కూడా మింగకూడదు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది పవిత్ర ఖురాన్ గ్రంథానికి, ప్రవక్త వారి హదీస్ ప్రవచనాలకి, సహాబా రజియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఆచరణకు ఎంత మాత్రమే సమంజసము కానిది.